ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అద్భుత అవకాశాలున్నాయని టీడీపీ కార్యకర్తల సమన్వయకర్త నారా లోకేష్ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో తెలుగు ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. ఇంటి పేరు అర్థంగా అర్థం పంతొమ్మిది వందల 1983 వరకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరికి తెలిసిందే. దాని గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందంటే, ఈనాడు తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆనాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. ఒక హైదరాబాద్ నిజామాబాద్కి కట్టేదానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. ఒక సికింద్రాబాద్ కట్టేదానికి బ్రిటిష్ వారికి దాదాపు 70 సంవత్సరాలు పట్టింది. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళలో ఒక సైబరాబాద్ కట్టడం జరిగింది. ఆ సైబరాబాద్ వల్ల అనేక మందికి ఉద్యోగాలు పాల్గొచ్చారు. మేరకు ఇదంతా చూసి అధ్యక్షుడు పాదయాత్ర ఎన్ని గమనించి ఈనాడు స్మార్ట్ విలేజ్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. ఈ స్మార్ట్ విలేజ్ లో మేజర్ క్యాంపెయిన్ అంటే ఎన్ఆర్ఐస్ అండ్ ఎన్ఆర్బిస్. ఎన్ఆర్ఐస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్బిస్ నాన్ రెసిడెంట్ విలేజెస్ అంటే నేను అంటే హైదరాబాద్ లో ఉంటాం. మేమందరం ఒక కాన్క్లేవ్ పెట్టుకున్నాం విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ ఒక కాన్క్లేవ్ పెట్టుకుని అప్పటికీ బేస్ లైన్ అంతా పూర్తి చేసుకుని ఎవరు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. మా అధ్యక్షుడు గారు 65 సంవత్సరాల వయసు అయినా అందరి దగ్గర అభిప్రాయం సేకరణ చేస్తూ ఉంటారు. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ కూడా మీకు డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నేను రెడీ టు ఆన్సర్.